అసెంబ్లీ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లారు. అక్కడ బ్యారేజ్ ని సందర్శించి దాదాపు 2 గంటల పాటు ఉండనున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించడమే కాకుండా మేడిగడ్డపై ఎమ్మెల్యేలకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. సందర్శన అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ పరిసర ప్రాంతాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ సందర్శనకు ఎంఐఎం సిపిఐ సభ్యులు వెళ్లగా బీజేపీ బీఆర్ఎస్ సభ్యులు దూరంగా ఉన్నారు. తిరిగి రాత్రి 12 గంటలకు హైదరాబాద్ కు ఈ బృందం చేరుకుంది. అసెంబ్లీ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లారు. అక్కడ బ్యారేజ్ ని సందర్శించి దాదాపు 2 గంటల పాటు ఉండనున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించడమే కాకుండా మేడిగడ్డపై ఎమ్మెల్యేలకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ఇక సందర్శన అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ పరిసర ప్రాంతాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ సందర్శనకు ఎంఐఎం సిపిఐ సభ్యులు వెళ్లగా బీజేపీ బీఆర్ఎస్ సభ్యులు దూరంగా ఉన్నారు. తిరిగి రాత్రి 12 గంటలకు హైదరాబాద్ కు ఈ బృందం చేరుకుంది. ఇటుక అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లారు. అక్కడ బ్యారేజ్ ని సందర్శించి దాదాపు 2 గంటల పాటు ఉండనున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించడమే కాకుండా మేడిగడ్డపై ఎమ్మెల్యేలకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. సందర్శన అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ పరిసర ప్రాంతాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ సందర్శనకు ఎంఐఎం సిపిఐ సభ్యులు వెళ్లగా బీజేపీ బీఆర్ఎస్ సభ్యులు దూరంగా ఉన్నారు. తిరిగి రాత్రి 12 గంటలకు హైదరాబాద్ కు ఈ బృందం చేరుకున్నది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇక చూసుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్ళినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏదైనా ఉంది? ఎమ్మెల్యేలు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, సిపిఐ సిపిఎం సంబంధించిన ఎమ్మెల్సీలు సహా ఎమ్మెల్యేలు సతీష్ కొంచెం క్లియర్గా చెప్పండి. తర్వాత ఇక్కడ నుంచి నేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వద్దకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. అక్కడ అధికారులంతా కూడా ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి నష్టం దాని వివరాలు అందించి కూడా అటు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళంతా వివరించిన తర్వాత దీనికి సంబంధించి ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి అంశాల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంట్ ఇప్పుడు ప్రాజెక్టు పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి మంత్రులు, అది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సహా పార్టీకి సంబంధించినటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రాజెక్టు ఇక్కడ ఎక్కడైతే నష్టం కలిగిందో ఆ ప్రాంతాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గేటు వద్దనే ఆ నష్టం జరిగినటువంటి కుంగిపోయినటువంటి బిల్లరు వద్దనే మాట్లాడుతున్నటువంటి దృశ్యం ఉంది. మొత్తానికి ఇక్కడ మాట్లాడిన తర్వాత నేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వద్దకు వెళ్లి అక్కడ పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత పార్టీ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలను వివరించేటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే ఈ రోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహిస్తుండడం, ఇటు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలతో కూడినటువంటి బృందం అంతా కూడా పరిశీలనకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా పరిశీలనకు వచ్చారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ సో మచ్.